हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल स्मार्ट विलेज हाउसवाइफ। ఏం చేస్తున్నావు అక్క? పిల్లలు కేక్స్ కావాలని గొడవ చేస్తున్నారు లక్ష్మి, అందుకని కేక్ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. నువ్వు చేసే కేక్స్ చాలా బాగుంటాయి అక్క, ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఫస్ట్ నేర్చుకున్న వంటకం ఇదే లక్ష్మి, నాకు మా అమ్మ నేర్పించింది. బేకరీలో కొన్న కేక్స్ కంటే నాకు ఈ కేక్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేనేమైనా హెల్ప్ చేయనా అక్క? ఆ కేక్ మోల్డ్స్కి వెన్నరాయి లక్ష్మి. ఈ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటక్క? చెప్తాను లక్ష్మి. ఈ కేక్కి వెన్న, మైదా, పంచదార మరియు ఎగ్స్ సమపాళ్లలో తీసుకోవాలి లక్ష్మి. ఇలా తీసుకుంటే కేక్ స్పాంజ్లా వస్తుంది. నేను ఇక్కడ 400 grams వెన్నను తీసుకున్నాను, 500 grams ఎగ్స్. ఎగ్షెల్స్ వెయిట్ లెస్ చేస్తే 400 grams అవుతుంది. మైదా మరియు గోధుమనూక కలిపి 400 grams తీసుకోవాలి. పంచదార 400 grams, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్ మరియు ఇలాచి పౌడర్ని తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో వెన్నను వేసుకోవాలి. మనం తీసుకున్న ఎగ్స్ ఒక్కొక్కటిగా ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఎగ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది లక్ష్మి, పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం. ఇక్కడ మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు లక్ష్మి. పంచదారను కూడా ఈ మిశ్రమంలో వేసుకొని పంచదార కరిగే వరకు బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ యూజ్ చేయొచ్చు కదక్క? మా అమ్మ ఇలాగే చేసేది లక్ష్మి, నాకు కూడా ఇలాగే స్పూన్తో తిప్పడం అంటేనే ఇష్టం. పైగా మన చేతులకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. పంచదార కరిగిపోయింది లక్ష్మి, ఈ మైదా పిండిని కొంచెం కొంచెంగా దీంట్లో యాడ్ చేయి, నేను కలుపుతూ ఉంటాను. ఒకేసారి వేయొచ్చు కదక్క? ఒక్కసారిగా వేస్తే మైదాపిండి ఉండలు కడుతుంది లక్ష్మి, అందుకనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అదీ కాకుండా ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ చాలా సున్నితంగా వస్తుంది. ఇలా 15 to 20 minutes బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంత టైం ఎందుకు అక్క? ఇలా ఎక్కువసేపు బ్లెండ్ చేయడం వల్ల మనం చేసే కేక్ స్పాంజ్లా వస్తుంది లక్ష్మి. చూసావా, మన బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 spoons ఇలాచి పౌడర్, 1 small spoon బేకింగ్ పౌడర్ మరియు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1 spoon వేసుకుంటే సరిపోతుంది. కేక్ బ్యాటర్ రెడీ అయింది లక్ష్మి, నువ్వు గ్రీజ్ చేసిన మోల్డ్స్ ఇలా ఇవ్వు. ఈ మోల్డ్స్లో బ్యాటర్ని పూర్తిగా ఫిల్ చేయకూడదు, కొంచెం ఖాళీ ఉంచాలి. ఎందుకక్క? పూర్తిగా ఫిల్ చేస్తే కేక్ ఉడికేటప్పుడు పైకి పొంగి బ్యాటర్ కింద పడిపోతుంది, అందుకని కొంచెం ఖాళీ ఉంచి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఇవ్వక్క, నేను కూడా ఫిల్ చేస్తాను. 5 inches బ్యాటర్ అంటుకోకుండా ఫిల్ చేయ లక్ష్మి, అలా అంటుకుంటే కేక్ ఉడికేటప్పుడు మాడిపోతుంది.
కుక్కర్లో ఆల్రెడీ నేను శాండ్ వేడి చేసి పెట్టాను. ఇప్పుడు మనం మౌల్స్ని దీంట్లో అరేంజ్ చేసుకుందాం. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిపై ఒక మూత పెట్టి 15 to 20 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వేరే మౌల్డ్లో కూడా మనం కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా గ్యాస్పై పెట్టుకుని 20 minutes వేడి చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన కేక్స్ ఇలా ఉడికాయి, ఇంకో 10 మినిట్స్ వీటిని ఉడికించుకుందాం. మన కప్ కేక్స్ రెడీ అయిపోయాయి లక్ష్మి. ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకుందాం. మన రింగ్ కేక్ కూడా రెడీ అయిపోయింది, దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా బాగా వచ్చింది అక్క. కప్స్ని శాండ్లో మనం డైరెక్ట్గా పెట్టుకున్నాం కదా, ఇసుక ఈ కప్స్కి అంటుకుని ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి తుడుచుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అంతే లక్ష్మి, చాలా ఈజీగా మన కప్ కేక్స్ మరియు రింగ్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. ఇవి అరేంజ్ చేసుకునే ముందు నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్లో మీ సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా అప్కమింగ్ వీడియో కలర్ఫుల్ పాప్సికల్స్ మిస్ చేయకుండా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బై బై.